రాజశేఖర్ గారు, నిన్న నర్సాపురంలో పవన్ కళ్యాణ్ స్పీచ్ చూసినట్లయితే చాలా భావోద్వేగంతో మాట్లాడారు ఆయన. ఆ సిచ్యువేషన్ అంతా కూడా చాలా డ్రామాటిక్ గా పరిస్థితి సినిమాటిక్ గా ఉంది. సో అట్లా, సో ఓవరాల్ నర్సాపురం స్పీచ్ గురించి, ఆయన మాటల గురించి మీ అనాలిసిస్ ఏంటండి? ఆంధ్రప్రదేశ్కి ఇంకా 2 రోజులు దరిద్రం ఉందండి. ఇవాళ పాలకొల్లు, రేపు భీమవరం, ఇక తర్వాత తట్టాబుట్టా సర్దేసి పోతాడు, మళ్ళీ 6 నెలలకు వస్తాడు. 2 రోజులు ఆంధ్రప్రదేశ్ ప్రజలు భరించారు. మొత్తం సొల్లు సొల్లు సొల్లు, అది తప్ప ఏమీ లేదు. తరిమిల్ల నాగిరెడ్డి గారి పుస్తకం నుంచి కొన్ని వాక్యాలు, దీంట్లో వచ్చి ఈలోని కేకలేయటం, ఆయన తరిమిల్ల నాగిరెడ్డి పుస్తకం నుంచి 2 మాటలు మాట్లాడడం కానీ, ఈ సమాజం నాకేమిచ్చింది, అదేదో మాట్లాడతాడు, ఈలో కేకలేస్తారు. ఈ ఆ గుణగణాల్లో నేనేమన్నారు, గాంధీ, అంబేద్కర్, లాల్ బహదూర్ శాస్త్రి వీళ్ళ జీవిత చరిత్ర చదివి ఆ ఆశయాలతో పార్టీ పెడితే నన్ను ఎవరు ఆదరించలేదంటాడు. లాల్ బహదూర్ శాస్త్రి గారు ఒక చిన్న ఉదంతం చెప్తాను, ప్రజలకు కూడా తెలియదు. ఆయన ఫారిన్ మినిస్టర్గా ఉండగా ఆయన విదేశాలకి వెళ్ళారు. ఫారిన్ మినిస్టర్ విదేశాలకు వెళ్తే ఆయనకి ఒక కారు కేటాయించబడింది మంత్రిగా ఉన్నందుకు. సో ఆయన విదేశాలకు వెళ్తే ఆ కారు ఐడిల్గా ఉంటుంది కాబట్టి వాళ్ళ అబ్బాయి ఏం చేశాడు, ఆ కారు డ్రైవర్ని తను తీసుకెళ్ళి మొత్తం 3 రోజులు కార్ డ్రైవింగ్ నేర్చుకున్నాడు. కార్ డ్రైవింగ్ నేర్చుకుని ఏ కొడుకైనా సరే తండ్రికి చూపించాలని ఉంటుంది కదా, సో నేను కార్ డ్రైవింగ్ ఇట్లా నేర్చుకున్నాను అని చెప్పి చూపించాడు కాంపౌండ్లోనే వేసి. అప్పుడు కార్ డ్రైవింగ్ ఏ డ్రైవింగ్ స్కూల్లో నేర్చుకున్నావు అన్నాడు. నేను ఏ డ్రైవింగ్ స్కూల్లో నేర్చుకోలేదు, మీరు లేరు కదా, కార్ ఖాళీగా ఉంది, డ్రైవర్ గారు నేర్పించారు నాకు అన్నారు. డ్రైవర్ని పిలిచారు, కనాట్ ప్లేస్కి వెళ్ళి అక్కడ డ్రైవింగ్ స్కూల్ ఉంటుంది, ఆ డ్రైవింగ్ స్కూల్లో మనిషికి డ్రైవింగ్ నేర్పించడానికి ఎంత అవుతుందో ఆ ఛార్జ్ తీసుకో, ఆ రేట్ ఎంత అవుతుందో కనుక్కోండి కనుక్కోండి. ఒక కారు అద్ది, నాకు ఇచ్చిన కారు అదే మోడల్ కారు అద్ది, 3 రోజులకి ఎంత అవుతుందో కనుక్కోండి. పెట్రోల్ ఖర్చు ఎంత అవుతుందో 3 రోజులకి అది కనుక్కోండి. కనుక్కొని తీసుకురండి అంటే ఆయన వెళ్ళి కనుక్కొని మొత్తం లెక్కేసి తీసుకొచ్చు. భార్యని పిలిచి, నీ గాజులు అమ్మి ఆ డబ్బులు తీసుకెళ్ళి ట్రెజరీలో జమ చేయమని చెప్పారు. అది లాల్ బహదూర్ శాస్త్రి. అంటే ప్రభుత్వ వాహనాన్ని నేనే వాడాలి, నా పిల్లలు కారు నేర్చుకోవడానికి కానీ కార్ డ్రైవింగ్ నేర్చుకోవడానికి కానీ కాదు, పర్సనల్ వాడుకున్నా కాబట్టి ఆ డబ్బులు ప్రభుత్వ ఖజానాకి జమ చేసిన మహోన్నత వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి. మిస్టర్ పవన్ కళ్యాణ్ లాల్ బహదూర్ పేరు ఉచ్చరించే అర్హత నీకు లేదు, నువ్వే పెద్ద దోపిడీదారువి, కార్యకర్తల దగ్గర వాళ్ళ చెమటా రక్తం పీల్చి పిండి చేస్తున్న అవినీతి పరుడు నువ్వు. అధికారంలోకి వస్తే అవినీతి చేసే రాజకీయ పార్టీలు నేను చూశాను, కానీ అధికారంలోకి రాకుండానే అవినీతి చేసే ఉద్దండుడివి నువ్వే. నువ్వు లాల్ బహదూర్ శాస్త్రి గురించి కథలు చెప్తున్నావు. నేను ఏం చెప్తున్నాడు, నా కార్యకర్తలకి చిన్న గాయమైనా సరే పవన్ కళ్యాణ్ వెళ్ళి 50,000 రూపాయలు చెక్ అందిస్తాడు, నా కార్యకర్త దురదృష్టవశాత్తు చనిపోతే పవన్ కళ్యాణ్ వెళ్ళి 5 లక్షలు అందిస్తాడని చెప్తున్నాడు. సిగ్గు, శరం, చీము, నెత్తురు ఏ కొచాన ఉన్నా సరే పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి. కార్యకర్తల దగ్గర నుంచి క్రియాశీల కార్యకర్తల దగ్గర డబ్బులు తీసుకుంటా, దాంట్లో సగం డబ్బులు జమ చేసుకుంటా, జేబులో వేసుకుంటా, సగం మాత్రమే ఇన్సూరెన్స్ కంపెనీకి కట్టి, వాళ్ళకి గాయమైనా వాళ్ళు చనిపోయినా సరే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి డబ్బులు ఇస్తుంటే ఈయన వెళ్ళిస్తున్నట్టు చెప్పుకుంటున్నాడు, వాళ్ళ డబ్బులు దోచుకుంటున్నాడు, ఇన్సూరెన్స్ కంపెనీ ఇచ్చే డబ్బులు నేను ఇస్తానని చెప్పుకుంటున్నాడు. ఇంత దుర్మార్గుడు రాజకీయ చరిత్రలో నాకు తెలిసి ఇంతవరకు కనపడలేదు. అంటే మేకవన్నె పులి అంటారు చూసారా, సూక్తు సుమతి శతకాలు వేమన సూక్తులు చెప్పుతూ దోపిడీదారు అధికారంలోకి రాకుండానే ఆ అభిమానులు కార్యకర్తల చెమటా రక్తాన్ని జలగలా పీల్చే ఒక దుర్మార్గుడు పవన్ కళ్యాణ్. ఇంకా మీరు అదేదో ఒక సామెత ఉంది, చిత్తశుద్ధి లేని శివ పూజలు ఇలా రా విశ్వదాయురామ వినమాట.
స్టార్టింగ్ గుర్తు రావట్లేదు. పవన్ కళ్యాణ్ దానికి పర్ఫెక్ట్ ఫిట్ అవుతాడు. లాల్ బహదూర్ శాస్త్రి, గాంధీ, అంబేద్కర్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, చెగువేరా, వీళ్ళ గుణాలన్నీ కలబోసిన వ్యక్తిత్వం ఉన్నాడని చెప్పుకుంటాడు. పచ్చి దగాకోరు పవన్ కళ్యాణ్. కార్యకర్తల డబ్బు దోచుకుంటా కూడా దాంట్లో సగం జేబులో వేసుకుని సగం మాత్రమే ఇన్సూరెన్స్ కంపెనీకి కట్టి ఆ ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తుంటే నేను ఇస్తున్నానని చెప్పుకునేంత అంత అవినీతి పరుడు. నిజాయితీ అనువణం ఏ క్వశ్చనా లేదు పవన్ కళ్యాణ్. పార్టీలో ఉన్న వాళ్ళందరూ అవినీతి పరులే. లాల్ బహదూర్ శాస్త్రి గారి పేరు బాబును దయచేసి మీ ఆఫీస్లో లాల్ బహదూర్ శాస్త్రి గారి ఫోటో పెట్టబాక, ఆయన ఆత్మ క్షోభిస్తుంది. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ అవినీతి పరులు. కరోనా అని అడ్డం పెట్టుకుని ఆక్సిజన్ సిలిండర్ల పేర, అంటే కరోనా అంటే ఎవరికైనా సరే జాలి భయం అయ్యో పాపం అనిపిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో కూడా ఆక్సిజన్ సిలిండర్ సప్లై చేస్తున్నామని 34 లక్షలు అవినీతి చేసిన వాళ్ళ నీ నాదెళ్ల మనోహరు, నీ తాటం శెట్టి నాగేంద్ర, వాళ్ళ మీద కేసులు పెడితే నువ్వు మాట్లాడలేదు. నువ్వు లాల్ బహదూర్ శాస్త్రి గురించి ఉచ్చరించే మహాత్ముడివా నువ్వు? సిగ్గుందా? ఒకసారి నువ్వు అంటావు కదా నేను అడ్వర్టైజ్మెంట్ చేస్తే నా అద్దంలో నా ప్రతిబింబం అడుగుతుందని, ఒకసారి అద్దంలో నీ మొహం చూసుకో, నీ ప్రతిబింబం నీ మొహం మీద ఉమ్మేస్తుంది పవన్ కళ్యాణ్. లాల్ బహదూర్ శాస్త్రి పేరు ఎత్తుతున్నావు నువ్వు. పొట్టి శ్రీరాములు గారి త్యాగం అంటాడు. పొట్టి శ్రీరాములు గారి త్యాగం సరే, నువ్వేం చేస్తావు, నువ్వేం చేస్తున్నావు, నువ్వేం పీకుతున్నావు, ఏదో పోరాటం చేస్తున్నావు కదా, మూడంచెల పోరాటం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక హోదా కోసం పాచిపోయిన లడ్డూలు అన్నావు, ఒంటికి కారం మూసుకున్నావు, ఏదో పీకుతూ అన్నావు కదా. పొట్టి శ్రీరాములు గారి ప్రాణత్యాగ స్ఫూర్తిగా అది ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నావు కదా, ఏం పీకావు? ఎంతసేపు ఆ గొప్పోళ్ళ పేర్లు చెప్పుకొని నేను అంతటి గొప్పోడని చెప్పుకున్నా కానీ పీకేది ఏమీ లేదు, బొచ్చు కూడా పీకలేవు నువ్వు. ముఖ్యమంత్రి గారిని అంటున్నారు, ముఖ్యమంత్రి గారి తండ్రి ముఖ్యమంత్రి కాబట్టి ఈయనకి ఇంత ఆశ వచ్చింది, లేకపోతే నీ డబ్బులు ఎక్కువ, ఈయన ఏమన్నా ప్రవాస్ లాగా సినిమాలు చేశాడా, బాహుబలి చేశాడా, ఇలా అంటున్నాడు. మీరు పొత్తులో ఉన్నారే అమిత్ షా గారు, ఆయనకు కొడుకున్నాడు జైషా, వెళ్ళి ఆయన ముందర అడగండి, మీ నాన్న హోంమంత్రి కాకముందు నీకేమీ లేవు కదా, నీకు ఇప్పుడు నిన్న ఆస్తులు ఎక్కువ వచ్చింది, ఆ మాట అక్కడను తోలు ఒలిచి పంపిస్తారు, తోలు ఒలిచి పంపిస్తారు, అక్కడ 100 బ్యాగులదే. సో ఆయన ఈ బహిరంగ సభల్లో వీళ్ళందరి గురించి అన్ని విషయాల గురించి ప్రస్తావిస్తున్నారు, కానీ ఆయన అసలు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అని ఆయన చెప్తే విందామని చాలామంది వెయిట్ చేస్తున్నారు, కానీ ఆ విషయం మాత్రం ఆయన నోటి వెంట ఇంతవరకు రాలేదు. అంటే అది అనౌన్స్ చేయడానికి దేనికి భయపడుతున్నారు? మీరు భలే ఉన్నారండి. పోటీ ఎవరు ఎక్కడ చేయాలో ఎవరు చేస్తారు? పార్టీ అధ్యక్షుడు చేస్తారు. ఓకే, బినామీలు చేయరు. ఆయన పార్టీ అధ్యక్షుడు కాదంటారు? ఆయన పార్టీ అధ్యక్షుడు కాదు. ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయాలి, ఏం చేయాలి, అక్కడ తెలుగుదేశం అభ్యర్థి ఎవరు, అతన్ని ఎవడో ఎలా బుజ్జగించాలి, ఇవన్నీ మాట్లాడుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు అప్పుడు అనౌన్స్ చేస్తాడు, ఆ బాబు నువ్వు వెళ్ళి నేను ఇక్కడ పోటీ చేస్తాను అనౌన్స్ చేయంటాడు. అప్పుడు దాకా పవన్ కళ్యాణ్ 100 పేగలదు. ఆయన ఇదివరకటి లాగంటే ఒక చోట నుంచి చేస్తారా, 2 చోట్ల నుంచి పోటీ చేస్తారా? అలా ఒకవేళ 2 చోట్ల నుంచి చేయాల్సి వస్తే జనసేన పార్టీ పరుగు పోతుందేమో కదండి. నేను లాల్ బహదూర్ శాస్త్రి గారి స్ఫూర్తిగా ఉత్తరప్రదేశ్లో ప్రయాగ్రాజ్ నుంచి పోటీ చేస్తానని అనొచ్చు, అలహాబాద్ నుంచి చెప్పలేము. భగత్ సింగ్ స్ఫూర్తిగా నేను ఫిరోజాబాద్ నుంచి పోటీ చేస్తానని చెప్పొచ్చు, పంజాబ్లోనే. ఈ మెంటలో ఎప్పుడేం మాడతారు, ఏ బుర్ర ఉండదు, పరిజ్ఞానం ఉండదు, విషయ పరిజ్ఞానం ఏం ఉండదు. మీరు మేము 100% మంది ట్యాక్సీలు కడుతుంటే 40% మందికే పంచి పెడతారు ఎందుకు, ఈ 60% మంది ఏమైపోవాలంటాడు. బుర్రలో గుజ్జుందా పవన్ కళ్యాణ్? ట్యాక్సింగ్ అంటే ఏంటి? ట్యాక్సింగ్ అంటేనే ధనికుల దగ్గర నుంచి తీసుకుని పేదలకు పంచడం. ఇన్కమ్ ట్యాక్స్ 5 లక్షల లోపు అయితే వాళ్ళకు ఉండదు, 5 నుంచి 10 లక్షల లాగా ఒక స్లాబ్లు ఉంటాయి. అంటే రేటు పెరుగుతున్నా కొద్దీ వాళ్ళ దగ్గర ట్యాక్స్ వదిలిస్తే ట్యాక్స్ పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది? అది తీసుకొచ్చి ఏం చేస్తారు? పేదలకు ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు, అవన్నీ ఎవరికేస్తారు? గతంలో కూడా ఎవడో తలక మాసిన సన్నాసి దద్దమ్మ ఏదో ఆర్టికల్ రాశాడు, దక్షిణాది రాష్ట్రాల్లో నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఇంత ట్యాక్స్ కడుతుంటే డివల్యూషన్ ఆఫ్ ట్యాక్స్లో మాకు ఇంతే వస్తుంది అని.
దానికి పవన్ కళ్యాణ్ ట్వీట్ ఉత్తరాది దక్షిణాది అని ముందు మాట్లాడరా బాబు ఇదే ఏంది దీని సంగతి ఏంది కథ ఏంటి కమామిషన్ ఏంటి ఎందుకు ఇలా జరుగుతుందో తెలుసుకో ఇప్పుడు హైదరాబాద్ ఉంది జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ నుంచి ఎక్కువ ట్యాక్స్ వస్తుంది ప్రాపర్టీ ట్యాక్స్ జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ ట్యాక్స్ వస్తే మేము స్లమ్స్లో సిమెంట్ రోడ్లు వేయడం డ్రైనేజ్ ఇవ్వము మంచినీటి సరఫరా చేయమంటే చెప్పు తీసుకుందాం అంటారు ట్యాక్సింగ్ అంటేనే అదిరా బాబు ధనికుల దగ్గర తీసుకుని ప్రజలకు పంచడమే ట్యాక్సింగ్ ట్యాక్సింగ్ అంటేనే అది ఆంధ్రప్రదేశ్ ఉంది ఉభయ గోదావరి విశాఖపట్నం కృష్ణా గుంటూరు జిల్లా నుంచి ఎక్కువ ట్యాక్స్ వస్తుంది ఈ ట్యాక్స్ ఇక్కడే ఖర్చు పెట్టాలి రాయలసీమలో శ్రీకాకుళంలో ఖర్చు పెట్టకూడదు అని వీళ్ళంటే దాన్ని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేస్తే చెప్పుచ్చు కొడతారు నిన్నే వాడారు రాజకీయ నాయకుడు చేసిందని ట్యాక్సింగ్ అంటేనే ధనికుల దగ్గర తీసుకుని పెదలు పంచడం ఈ మాత్రం తెలియదని పెద్ద లీడర్ అని బిల్డప్పు అప్పులు తెచ్చి అభివృద్ధి అంటే ఎట్లా అభివృద్ధి ఎట్లా చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ని ఎట్లా అభివృద్ధి చేస్తా అన్నారు రాష్ట్ర విభజన అప్పుడు అసంబద్ధంగా జరిగిందని 11 రోజులు అజ్ఞాత మీరు వినే ఉంటారు చాలా రకాల నిరాహార దీక్షలు ఉంటాయి రిలే నిరాహార దీక్ష నిరవధిక నిరాహార దీక్ష ఆమరణ నిరాహార దీక్ష ఈ మూడు వింటా ఉంటాం పవన్ కళ్యాణ్ జీ అజ్ఞాత నిరాహార దీక్ష ఎవరికి తెలియదు అజ్ఞాతంలో నిరాహార దీక్ష చేసి తనంతట తాను వచ్చి 2 సంవత్సరాల తర్వాత ఏడాది తర్వాత నేను ఫలానా రోజున 11 రోజులు అన్నం తినలేదని చెప్పుకుంటాడు దానిని అజ్ఞాత నిరాహార దీక్ష అంటాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్యాయంగా అసంబద్ధంగా విభజించబడింది కాబట్టి ఈ మేధావి ఈ మహానాయకుడు ఈ లాల్ బహదూర్ శాస్త్రి భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ అంబేద్కర్ చెగువేర అంశాలతో పుట్టిన ఈ పవన్ కళ్యాణ్ రూమ్లో తలుపులేసుకుని ఇంట్లో తలుపులేసుకుని 11 రోజుల పాటు అన్నం తినకుండా అజ్ఞాత నిరాహార దీక్ష చేసి 6 నెలల తర్వాత 7 తర్వాత బయటకు వచ్చి ఒక సభలో చెప్పాడు నేను అప్పుడు అజ్ఞాత నిరాహార దీక్ష చేశానని ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రపంచ యువతకి స్ఫూర్తి కావాలి అజ్ఞాత నిరాహార దీక్ష ఎలా చేయాలి అని ఎవరికి కనపడకుండా నిరాహార దీక్ష చేయొచ్చు సంవత్సరం చేయొచ్చు 2 సంవత్సరాలు చేయొచ్చు పాపం పొట్టి శ్రీరాములు గారు 56 రోజులే చేశారు పబ్లిక్గా చేశారు పవన్ కళ్యాణ్ చెప్పినా చెప్తారు రేపు పొద్దున్న నేను 60 రోజులు అజ్ఞాత నిరాహార దీక్ష చేశాను ఆంధ్రప్రదేశ్కి ఇట్లా అన్యాయం జరిగింది కాబట్టి అని ఎవరు చూడొచ్చాడు ఎవరు అడిగాడు ఆ పవన్ కళ్యాణ్ చెప్పాడు కాబట్టి చేశాడు అంతే అయితే ఇంకొక మాట కూడా అన్నారు ఈ అంటే ఇప్పుడు ఈ నియోజకవర్గాల్లో ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో ఆయన యాత్ర చేశారు కాబట్టి అక్కడ పల్స్ తెలిసింది కాబట్టి అక్కడ కాన్ఫిడెంట్గా పోటీ చేస్తారేమో క్లీన్ స్వీప్ చేస్తారేమో అనే ఒక వాదన కూడా వినిపిస్తూ ఉంది అంటే దానికి బలం చేకూరుస్తూ ఒక చిన్న ఇప్పుడు వినిపిస్తున్న వాదన ఏంటంటే ఆయన ఒకవేళ ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో పోటీ చేయాలనుకున్నా కూడా కాపు సామాజిక వర్గం ఆయన సపోర్టర్స్ బాగా స్ట్రాంగ్గా ఉన్న ఏదో ఒక ప్లేస్ నుంచి కానివ్వండి లేదంటే టీడీపీ బాగా స్ట్రాంగ్గా ఉన్న ప్లేస్ నుంచి కానివ్వండి పోటీ చేస్తారేమో అని మీరేమంటారు ఉభయ గోదావరి జిల్లా నుంచి చేస్తాడు దాంట్లో అనుమానం లేదు గత ఎన్నికల్లో కానీ లేదా స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ ఆయన బలం అక్కడే ఉంది బయటంతా గాలివాటమే బయటంతా అంత సీన్ లేదు సినిమా సితారే సారీ ఉభయ గోదావరి జిల్లాల్లో తప్ప ఆయనకి బయట సీన్ లేదు సీన్ సితారే అని గత 2019 ఎన్నికల్లో తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో తేల్చి చెప్పాయి కాబట్టి అక్కడే చేయాలి నేను ఇంకో మాట అన్నారు 34 సీట్లలో వైసీపీని ఓడించాలి 34 చోట్ల వైసీపీని ఓడించాలంటే నాకు ఓటేమని అడగట్లా వైసీపీని ఓడించాలి ఆయన అక్కడి నుంచే పోటీ చేశాడు అక్కడే ఉంది ఆయన బలం అంటే ఈ వ్యక్తి పూజ మానసిక రోగులకి కుల జాడ్యం కూడా యాడ్ అయ్యి వాళ్ళు మతి స్థిమితం కోల్పోయిన జీవితాలు నాశనం చేసుకున్న యువత దాదాపు ఎక్కువగా ఆ జిల్లాల్లోనే ఉన్నారు కాబట్టి అక్కడి నుంచే పోటీ చేస్తాడు ఓకే సో క్లారిటీ ఏంటి ఉభయ గోదావరి జిల్లాల్లో నుంచే పీకే మాత్రం పోటీ చేస్తారు ఓకే సో ఎక్కడి నుంచి అనే క్లారిటీ ఇంకొంచెం దాన్ని నారో డౌన్ చేసుకుంటే మీకు ఏముంది ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ గారు తొడగొట్టారు అలాగే పిఠాపూర్ నుంచి పోటీ చేయమని ముద్రగడ గారు అన్నారు అట్లా రోజుకో నియోజకవర్గం రేపు పొద్దున్న ఇవాళ నర్సాపురం ఎమ్మెల్యే తొడగొట్టచ్చు దమ్ముంటే ఇక్కడ పోటీ చేయని రేపు భీమవరం ఎమ్మెల్యే చెప్పొచ్చు పాలకుల్లో ఎమ్మెల్యే చెప్పొచ్చు దమ్ముంటే ఇక్కడ పోటీ చేయాలని ఎక్కడెక్కడికి వెళ్ళిపోయేస్తే దమ్ముంటే ఇక్కడి నుంచి పోటీ చేయని సవాల్ చేస్తారు ఎక్కడో చోటు చేయాలిగా
రిజర్వేషన్లు గురించి కూడా మాట్లాడితే రాజశేఖర్ గారు టీడీపీని ఆయన ఎప్పుడు ప్రశ్నించట్ల రిజర్వేషన్ గురించి ప్రశ్నించాల్సిందే వాళ్ళనైనప్పుడు వాళ్ళ హయాంలో రానప్పుడు వాళ్లే సైలెంట్గా దాన్ని తొక్కేసినప్పుడు వాళ్ళని ప్రశ్నించకుండా వైసీపీ ప్రభుత్వాన్ని పదే పదే కాపు రిజర్వేషన్ గురించి ఏదో ఒకటి విమర్శిస్తూనే ఉన్నారు దీని గురించి మరి అంటే ఆయనకి ఏంటంటే చంద్రబాబు లాగా మోసపూరిత హామీలు ఇచ్చి ఎగ్గొట్టే వాళ్ళు నడుస్తారు ఇది సాధ్యం కాదు అనేది విషయం కుండ బద్దలు కొట్టినట్టు ఇది సాధ్యం కాదు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఆయనకు నచ్చడు ఇటీవల ఆయన కాపు సామాజిక వర్గ నాయకులతో మంగళగిరిలో అంటే ఈయన ఉన్నారు కదా హరిరామ జోగయ్య గారు కలిసిన కంటే ఒకరోజు అటు ఇటుగా కాపు నాయకులతో కలిశారు అప్పుడు పవన్ కళ్యాణ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు మీరు ఏమన్నా అడగండి కానీ రిజర్వేషన్ అడగకండి బీసీ రిజర్వేషన్ అడగద్దు అన్నాడు ఆయన ఏమో జనసేన తరఫున ఎవడు జనసేన నాయకుడిని బీసీ రిజర్వేషన్ అడగొద్దు జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈయన అడుగుతాడు బీసీ రిజర్వేషన్ అని ఎంత పచ్చి అవకాశం అది చూడండి నన్ను కాపులు ఎవరు బీసీ రిజర్వేషన్ అడగొద్దు అని కాపులకు చెప్తున్నాడు ఈయన వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కాపులకి రిజర్వేషన్ ఏమైందని ఈయన అడుగుతున్నాడు ఇది పవన్ కళ్యాణ్ నిజస్వరూపం 15 సంవత్సరాల పిల్లోడిని చెరుకు తోటలో తీసుకెళ్ళి తగలబెట్టేశారని చెప్తున్నారు లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏ ప్రభుత్వంలో ఉన్నా సరే జరుగుతూనే ఉంటాయి రామరాజు శ్రీరాముడు రాజ్యాన్ని ఏలుతుండగా కూడా సీతమ్మ వారి మీద అవాకులు జవాకులు పెరాడు ఒకడు మధ్యలో సేవించి సో అలా జరుగుతూ ఉంటే దాని మీద యాక్షన్ గవర్నమెంట్ తీసుకుందా లేదా అనేది ఇంపార్టెంట్ వాళ్ళని కల్పిస్తుందని అరెస్ట్ చేశారు ఇంకో విషయం ఎమ్మెల్సీ అనంతబాబు గారు దళితుడిని హత్య చేశారు డోర్ డెలివరీ ఇచ్చారు అది చెప్తూ ఉంటారు హత్య చేసిన తర్వాత ప్రభుత్వం ఏం చేసింది అరెస్ట్ చేసింది అరెస్ట్ చేస్తే ఆయన లోవర్ కోర్టులో బెయిల్ దొరకలేదు హైకోర్టులో దొరకలేదు ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నాడు 6 నెలలు జైల్లో ఉన్నాడు ఆయన ప్రభుత్వం చేసిన తప్పు ఏంటంటే బెయిల్ ఇవ్వకూడదా కోర్టులు పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు కోర్టులు బెయిల్ ఎందుకు ఇచ్చినా అడుగుతున్నాడు జ్యుడిషియరీని క్వశ్చన్ చేస్తున్నాడు మరి ఇదే పవన్ కళ్యాణ్ తెలుగుదేశం హయాంలో జరిగిన అన్యాయాల గురించి మాట్లాడలేదు అక్కడ మరి బాగా అమరావతిలో బాగా మంచి వాటా ఇచ్చినట్టున్నారు రిజర్వేషన్స్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి కాపులకు రిజర్వేషన్లు ఇస్తానని పవన్ కళ్యాణ్ అసలు ఈ యాత్రలో ఎక్కడ కానీ ప్రకటించలేదు కాదు నన్ను అడగొద్దు అంటున్నాడండి మీరేమో నేను ఇస్తానంటాం కాదు కాపులు ఎవరు నన్ను రిజర్వేషన్లు అడగొద్దు అన్నాడు జగన్మోహన్ రెడ్డి కాపుల రిజర్వేషన్ ఏమైంది అన్నాడు కాపులు అర్థం చేసుకోవాలి పవన్ కళ్యాణ్ ఏంటో కాపుల మీటింగ్ జరిగింది సామాజిక వర్గం మీకు తెలుసో తెలియదో హరిరామ్ జోగయ్య గారు కూడా వచ్చారు దానికి అప్పుడు కాపులతో మాట్లాడుతూ మీరేమన్నా డిమాండ్లు పెట్టండి కానీ బీసీ రిజర్వేషన్ నన్ను అడగొద్దు అన్నాడు ఎందుకని ఆయన అది సాధ్య కాని విషయం అండి ఆంధ్రప్రదేశ్లో ఎవరు కాపు రిజర్వేషన్లు ఇవ్వలేరండి చంద్రబాబు నాయుడు ఇవ్వలేడు జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కానీ ఇవ్వలేరు కాపుల రిజర్వేషన్ ఇస్తే బీసీలకి నష్టం జరుగుతుందనే భావన బీసీల్లో ఉంది ఏనాడైతే కాపులకు ఏ ముఖ్యమంత్రి అయినా సరే రిజర్వేషన్ ఇస్తే ఆయనకి వ్యతిరేకంగా బీసీలు ఓట్లు వేయరు కాపులు 20% మాత్రమే ఉన్నారు బీసీలు 52% ఉన్నారు సో 20% ఓట్ బ్యాంక్ కోసం 52% ఓట్ బ్యాంక్ కోల్పోరు సో బుద్ధి జ్ఞానం లాజిక్ ఉన్న ఏ రాజకీయ నాయకుడైనా సరే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరు కాపులకి బీసీ రిజర్వేషన్ ఇవ్వరు అందుకనే పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు ఈ సూక్ష్మం పవన్ కళ్యాణ్ తెలుసు కానీ ఏమంటున్నాడు నన్ను కాపులు బీసీ రిజర్వేషన్ అడగద్దు అని అన్నాడు కాపులకు బీసీ రిజర్వేషన్ ఇస్తే బీసీలు ఎదురు తిరుగుతారని కాపులు చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి కానీ కాపులకు బీసీ రిజర్వేషన్ జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాడు సో పవన్ కళ్యాణ్ ఎంత ఊసరి వెళ్ళి ఎంత నయవంచకుడు ఎంత డ్రామా ఆర్టిస్టు ఎన్ని దొంగ నాటకాలు ఆడతాడు దాంట్లో ఇవంతా మనకు స్పష్టమైపోతుంది ఇంకోటి ప్రభాస్ గారిని చెప్తూ ప్రభాస్ గారు పెద్ద పెద్ద సినిమాలు చేశారు పాన్ ఇండియా సినిమాలు చేశారు రోజుకి 1000 మంది ఉపాధి కల్పిస్తారు ఒక్కోసారి 2000 మందికి ఉపాధి కల్పిస్తారు అంటున్నాడు అంటే ఉపాధి కల్పిస్తే సరిపోద్దా గంజాయి వ్యాపారం ఉంది అది కూడా ఉపాధి కల్పిస్తుంది గంజాయి వ్యాపారంలో పండించేవాళ్ళు దోసేవాళ్ళు దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు దాన్ని స్మగ్లింగ్ చేసేవాళ్ళు దాన్ని చేసి మళ్ళీ క్లయింట్ వర్క్ చేసి నెట్వర్క్ మొత్తానికి ఉపాధి కల్పిస్తుంది కాబట్టి గంజాయి ఓకేనా ఆంధ్రప్రదేశ్కి తెలుగు సినిమా ఇండస్ట్రీ పట్టిన దరిద్రం అది 1,00,000 మంది ఉపాధి కల్పిస్తుంటే 9 కోట్ల మంది
ప్రొడక్టివ్ టైంని కిల్ చేస్తుంది. ఇతర రాష్ట్రాల్లో ఒకడు ఒక సినిమా చూస్తే మన రెండో సినిమా చూసే లోపల మన వాళ్ళు 20 సినిమాలు చూస్తున్నారు. తెలుగు సినిమా ఒక డ్రగ్ కంటే ప్రమాదకరమైన టైం కిల్లర్ అయిపోయింది. మానసిక రోగులను చేసే బ్రీడింగ్ సెంటర్స్ అయిపోయినాయి. మన దేశ జనాభా 140 కోట్లు అయితే తెలుగు వాళ్ళ జనాభా 9 కోట్లు. మనం 6.4% ఉన్నాం దేశ జనాభాలో. సినిమాలు కూడా 6 లేదా 10% వరకు ఉండొచ్చు. దేశంలో ఉన్న సినిమా థియేటర్లలో 30% తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. అది చాలా చాలా అలార్మింగ్ సిట్యుయేషన్. ఆ తర్వాత సీటింగ్ కెపాసిటీ కూడా ఇతర రాష్ట్రాల్లో 300-400 సీట్లు ఉంటే మన దగ్గర 1000 సీట్లు దాకా ఉంటాయి. సినిమా హాళ్ళు చిన్నవి, తక్కువ సినిమా హాళ్ళు. ఇక్కడ సినిమా హాళ్ళు పెద్దవి, పెద్ద సినిమా హాళ్ళు. అలాగే ఆక్యుపెన్సీ చూస్తే వాళ్ళ దగ్గర 40-45% ఉంటే మన దగ్గర 80% ఆక్యుపెన్సీ ఉంటుంది. ఇవన్నీ సమప్ చేస్తే ఇతర రాష్ట్రాల్లో ఒకడు ఒక సినిమా చూసి మళ్ళీ రెండో సినిమా చూసే లోపల మన వాళ్ళు 20 సినిమాలు చూస్తున్నారు. అంటే మన దగ్గర అంత ఖాళీ సమయం ఉంది. అంటే మన ఉత్పాదక సమయాన్ని అంత చంపేస్తుంది సినిమా ఇండస్ట్రీ. నీ బోడి 100,000 ఉద్యోగాల కోసము 9 కోట్ల మంది ప్రొడక్టివ్ టైంని చంపేస్తున్నారా బాబు? మానసిక రోగులను తయారు చేశారు మీరు. భీమ్రా నాయక్ సినిమా 4 కోట్లు కేరళలో అయిపోతే కేవలం 50 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నావు నువ్వు. అంత సినిమా పిచ్చి చొప్పించారు తెలుగు యువతలో. తెలుగు యువత ఆలోచనా శక్తిని, ప్రొడక్టివ్ టైంని సంకనాదిచ్చేశారు మీరు. మీ బోర్డు 100,000 మంది ఉపాధి కోసము 9 కోట్ల మంది ప్రొడక్టివ్ టైంని చంపేస్తున్నారా బాబు మీరు. సో యువతని పెడదవ పట్టిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అని మీరు ఎప్పుడు చెప్తూనే ఉంటారు. ఇప్పుడు తెలుగులో ఒక సామెత ఉందండి, కూసే గాడిద వచ్చి మేసే గాడిదని చెడగొట్టింది అంటారు. కానీ సామెత అది కాదు. కూసే గాడిద వచ్చి మోసే గాడిద, గాడిద ఏం చేస్తుంది? బరువులు మోస్తుంది. కూసే గాడిద వచ్చి మోసే గాడిదని చెడగొట్టింది అంట. కూసే గాడిద ఏది? ఎంటర్టైన్మెంట్, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ. కూసే గాడిద, మోసే గాడిద ఏది? ప్రొడక్టివ్ టైంని, అంటే ఉత్పాదకత చేసే వాళ్ళు, పని చేసే వాళ్ళని చెడగొడుతున్నారు వీళ్ళు. 100,000 మంది ఉపాధి కోసం, మీ రికార్డుల కోసం, ఇతర రాష్ట్రాల్లో కేవలం 50 లక్షలు వచ్చే రెమ్యునరేషన్ 50 కోట్లు తీసుకోవడం కోసం యువతని సినిమా మత్తులో ముంచి ముంచి సర్వనాశనం చేశారు. గతంలో ఎప్పుడో నెలకు ఒక సినిమా రిలీజ్ అయ్యేది మా చిన్నప్పుడు. ఇప్పుడు వారానికి 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వారానికి 4 సినిమాలు చూడాలి కంపల్సరీ. ఈ వారానికి 4 సినిమాలు చూస్తే 4 చూడాల్సిందే. ఇది ఏ ఆంధ్రప్రదేశ్ ప్రజల మైండ్ సెట్ అట్లా తయారు చేశారు వాళ్ళు. మెగా కుటుంబం, అక్కినేని కుటుంబం, నందమూరి కుటుంబం, వీళ్ళందరికీ ఒక ఫ్యాన్ కల్ట్ ఉంది. ఆ సినిమా రిలీజ్ అయితే ఆ సినిమా వీళ్ళు అభిమానులు చూడకపోతే ఏదో కోల్పోయినట్టు కాదు, ఏదో పెద్ద నేరం చేసినట్టు ఫీల్ అయిపోతారు. అరే ఏరా నువ్వు ఇంకా మనోడు సినిమా చూడలేదా నువ్వు? అదేంట్రా నువ్వేం ఫ్యాన్ రా నువ్వు? ఆడెళ్ళి పరిగెత్తాలి సినిమా చూడడానికి. ఈ మానసిక రోగుల బ్రీడింగ్ సెంటర్స్ అయిపోయినాయి. కానీ హీరోలు ఎవరు ముందుకొచ్చి అసలు దీన్ని అడ్రస్ చేస్తున్నట్టు ఎప్పుడు? ఎందుకు చేస్తారండి? ఎందుకు చేస్తారు చెప్పండి? మీరు బతికేదే వాళ్ళ మీద. మీరు ఇప్పుడు వినోదయ సీతం సినిమా చేస్తున్నాడు, ఆ సినిమా హీరో ఎంత తీసుకుని ఉంటాడు? వాడే ప్రొడ్యూసర్ అనుకుంటా కాబట్టి తక్కువ తీసుకుంటాడు. ఆ సినిమా మొత్తం బడ్జెట్ ఎంత? ఈ సినిమా బడ్జెట్ ఎంత చూడండి, మీరు కంపేర్ చేయండి, 100 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఇది మానసిక రోగం రా బాబు. మీరు ఇంత సినిమాలు చూడకూడదు. మీ చదువులు సంకనాగిపోయినాయండి, ముఖ్యంగా కాపు సామాజిక వర్గం యువత చదువుకు సంకనాగిపోయినాయి. నేను ఒక టీవీలో ఒక ఇంటర్వ్యూ చూశాను, చిరంజీవి గారు చెప్తున్నారు. యాంకర్ అడుగుతున్నాడు, మీరు జనసేన పార్టీకి మద్దతు ఇస్తారా మీ సోదరుడు కదా అని. నేను మద్దతు ఇవ్వను, మద్దతు ఇవ్వాల్సిన అవసరం కూడా రాకూడదని కోరుకుంటున్నాను. సరే మీరు ఇవ్వరు, సరే మీ కుటుంబంలో 7-8 మంది మెగా కాంపౌండ్లో హీరోలు ఉన్నారు కదా, వాళ్ళు ఏమన్నా సరే జనసేనకు మద్దతు ఇచ్చే అవకాశం ఉందా అంటారు. పవన్ కళ్యాణ్ అసలు వాళ్ళ వద్దే రావద్దు అంటున్నాడు. మీ ప్రొఫెషన్ మీద దృష్టి పెట్టండి, మీ కెరియర్ మీద దృష్టి పెట్టండి, ఈ రాజకీయాల వైపు మీరు చూడకూడదు అంటున్నాడు. అంటే తన కుటుంబంలో వాళ్ళ ప్రొఫెషను, వాళ్ళ కెరియరు, దాని మీద ఏ మాత్రం డిస్టర్బెన్స్ ఉండకూడదు. వాళ్ళు డబ్బులు సంపాదించుకోవాలి, వ్యాపారాలు చేయాలి. ఈయనకు ఉన్న అభిమానులు
యువత వాళ్ళ చదువుడు సంకనాకి పోవాలి ఎన్ఆర్ఐల దగ్గర నుంచి ఐటి కంపెనీల దగ్గర నుంచి చిన్న ఉద్యోగి వరకు ఆట తోల్కునే వరకు వాడు ఉపాధి మానేసి పార్టీ అనకాల తిరగాలి ఏ ఆల చెప్పిన బుద్ధి జ్ఞానం వీళ్ళకి చెప్పవా లేదా నీకు ఆ మాత్రం బుద్ధి నీ మెగా కుటుంబంలో వాళ్ళ క్యారియరే ముఖ్యమా నీకు వీళ్ళ క్యారియర్ నీకు ముఖ్యం కాదా మీరు రాజకీయాలకు తిరగకండి మీ చదువులు మీరు చదువుకోండి మీ ఉద్యోగాలు మీరు చేసుకోండి మీ ఆటోలు మీరు దొరుకోండి మీ క్యారియర్ మీద దృష్టి పెట్టండి అని వాళ్ళకి ఎందుకు చెప్పు వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేస్తున్నావు నువ్వు కాదా ఎదురు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు దండుకొని ఇంకా ఏదో ఇన్సూరెన్స్ కంపెనీ అని చెప్పి పదుల కోట్లలో డబ్బులు దోచుకుంటున్నాడు వాళ్ళ దగ్గర దిస్ ఇస్ పవన్ కళ్యాణ్ రైట్ చింత రాజశేఖర్ గారు థాంక్యూ సార్ థాంక్యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ నమస్తే అండి